ప్రభు యేసుక్రిసు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఆరవ ఆదివారము ఓయి నా ఎడలగల చే నీవు వారి మీద అసూయపడుచున్నావు ప్రభువు వీరందరిచే ప్రవచనములు పలికిన ఎంత బాగుండెడిది మొదటి పఠనము సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు అప్పుడు యావే మేఘముపై దిగివచ్చి మోషేతో మాటలాడెను తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ డెబ్బది మంది పెద్దలకు ఇచ్చెను ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి కానీ ఆ ఆవేశము వెంటనే తగ్గిపోయెను పై డెబ్బది మంది పెద్దలలో ఎల్గాదు మేధాదు వారిద్దరూ శిబిరముననే ఉండిపోయిరి వారు గుడారమునకు వెళ్లకున్నను ఆత్మ వారి మీదికి కూడా దిగివచ్చెను వారును వెంటనే ప్రవచనములు పలికిరి అప్పుడు ఒక యువకుడు మోషే యుద్ధకు పరిగెత్తుకొని వచ్చి శిబిరమునందలి వారును ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పెను అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచూ వచ్చిన యహోశువా అయ్యా వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను కానీ మోషే అతనితో ఓయి నా ఎడలగల చే నీవు వారి మీద అసూయపడుచున్నావు ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేడిది అని అణిను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి అది హృదయమునకు ఆనందమును చేకూర్చును మీ భాగ్యములు మురిగిపోవుచున్నవి రెండవ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు భాగ్యవంతులారా నా మాటను ఆలకింపుడు మీకు రానున్న దురుద్దశలను గూర్చి శోకించి రోధింపుడు మీ భాగ్యములు మురిగిపోయినవి బట్టలు చెదలు పట్టినవి మీ బంగారము వెండి తృప్పు పట్టినవి ఈ తృప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను వలె దహించును ఈ అంత్య దినములందు మీరు ధనరాసులను కూడబెట్టితిరి ఇదిగో ఈ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబెట్టిన కూలీ మొరబెట్టుచున్నది మీ పంట కూలీల ఏడ్పులు సర్వశక్తిమంతుడగు దేవుని చెవులా చొచ్చుచున్నవి మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తూలతూగినది వధింపబడు దినమునకై మీరు బాగుగా బలసితిరి వారు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు అతడు మిమ్ము ఎదిరింపుడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభై మూడవ వచనము వరకు మరియు నలభై ఐదవ వచనము మరియు నలభై ఏడవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనము వరకు అంతటా యోహాను ఏసుతూ బోధకుడా మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను అందుకు యేసు మీరు అతనిని నిషేధింపవలదు ఏలైనా నా పేరిట అద్భుతములు చేయువాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనిను నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలు ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగుట రాయి కట్టబడి సముద్రములో పరద్రోయబడుట వానికి మేలు నీ చెయ్యి నీకు పాపకారణమైనచు దానిని నరికి పారవేయుము నీ కాలు నీకు పాపకారణమైనచు దానిని నరికి పారవేయుము నీ కన్ను నీకు పాపకారణమైనచు దానిని పెరికి పారవేయుము రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు పరలోకమున పురుగు చావదు అగ్ని చల్లారుదు ఇది క్రీస్తు సువిశేషము మీకు గాక